ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో అనుదిన మన్నా అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన వాక్య వాగ్దాన భాగంలో నుండి మనం వాక్యం చూసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనంలో చదువుకున్నట్లయితే, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నామన్నమాట. మన దేవుడు ఎవరై అన్నాడంటే సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడై అన్నాడు. అంత మాత్రమే కాదు, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగజేయువాడై ఉన్నాడంట. ఎవరైతే నాకు బలం లేదు, నేను సొమ్మసిల్లిన పరిస్థితిలో ఉన్నాను, నాకు శక్తి లేదు అని కృంగిపోతూ ఉన్నామో వారికి దేవుడిస్తున్న గొప్ప వాగ్దానం. ఉదయకాల సమయంలో మన ప్రభు ఆయనే మనకు బలమైన దేవుడుగా ఆయన వాక్కును మనకిస్తున్నాడు కాబట్టి. ఎందుకంటే ఆయన బలవంతుడైన దేవుడు. యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, బలవంతుడైన దేవుడు అని ఆయనకు పేరు పెట్టబడిందనమాట. ఆ బలవంతుడైన దేవుడు ఆయన బలముతో మనల్ని నింపువాడై ఉన్నాడు. కీర్తన 29:11లో చూసినట్లయితే, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును అని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ఆయన ప్రజలకు ఆయన బలమిచ్చేవాడనమాట. మన వాక్యంలో నిర్గమకాండం 15వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు మోషే యెహోవాకు గానం చేస్తూ చక్కగా పాడుతున్నారనమాట. 2వ వచనం చూసుకున్నట్లయితే, యెహోవాయే నా బలము అని పాడుతూ ఉంటారు. ఆయన బలముతోనే మమ్మల్ని నడిపించాడు అని ఆయన అద్భుత కార్యాలను ఆ యొక్క గానము రూపంలో వారు పాడుతూ ఉన్నారనమాట. ఆయన నాకు బలమై ఉన్నాడు. కీర్తనకారుడు కూడా 18వ కీర్తన 1వ వచనం అంటాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటున్నాడు. ఆయన మనకేమైనాడంటే బలమై ఉన్నాడు. ఉదయకాల సమయంలో ప్రభు మరొక్కసారి మనతో మాట్లాడుతున్నాడు, ఆయన మన బలమై ఉన్నాడని. ఆయన మన బలపరిచేవాడుగా ఉన్నాడు. ఏ బలహీనతలో మనం ఉన్నామో, ఏ శక్తిహీనతతో మనం బాధపడుతున్నామో, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలిగజేసే దేవుడు మన దేవుడని ఆయనను మనం ఆశ్రయించినట్లయితే, పౌలు భక్తుడు చెప్పిన రీతిగా ఆయన నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచిను అంటాడనమాట. ఆ విధంగా నన్ను బలపరచు అని ఎందు నేను సమస్తము చేయగలను. నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడును అంటున్నాడు. ఆ రీతిగా ప్రభు యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మనము కూడా ప్రభువుని ప్రార్థిద్దాం. ఒకవేళ బలహీనం, మనం శక్తిహీనం, నాకు ఏ బలము లేదు, నేను శక్తిహీనుడను, నాకెవరు సహాయం లేరు, ధన బలం లేదు, నాకు అండబలం లేదు అని అనేక సార్లు మనం అనుకుంటూ కృంగిపోతున్నామేమో, ప్రభు మనతోటి మాట్లాడుతున్నాడు. ఆయన మనకు బలమై ఉన్నవాడు, మనకు బలాభివృద్ధి కలిగజేసేవాడు అని వాక్యం మనల్ని హెచ్చరిస్తున్న రీతిగా అటు ఆయన వాగ్దానాన్ని నమ్మి ఇంకనూ ఆయన కృపలో ముందు కొనసాగుదాం. ఈ మాటలు దేవుడు మన ఇనికడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారణీభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన పాదం కేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన నీ వాక్య వాగ్దానమును బట్టి మీకు వందనాలు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడువు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడవేనని మిమ్మల్ని మేము ఆశ్రయిస్తున్నాం ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే ఇటు నీ మాటలు విని ప్రభువా, ఇగో నీ బలము నాకు కావాలని, నీ శక్తితో నింపబడాలని ఎదురు చూస్తున్నారో, నీ కొరకు నాయనా ప్రభు ఆశపడుతూ ప్రార్థిస్తున్నారు. ప్రతి బిడ్డ జీవితంలో కూడా అట్టి నీ కృపను అనుగ్రహించండి. మీ బలముతో నింపండి, మీ శక్తితో నింపండి ప్రభువా. ఇగో మీ నాయన బిడ్డల ప్రతి యొక్క అవసరతలు కూడా మీరే తీర్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, సొమ్మసిల్లిపోయిన పరిస్థితుల్లో నుండి మీరు బలపరిచి లేవనెత్తండి ప్రభువా. మీ కొరకు బలమైన బిడ్డలుగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. వారికి ఉన్న ప్రతి అవసరతలు కూడా మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. చక్కని ఆరోగ్యమును మీరు దయచేయండి. ఈ దినం బిడ్డలు చేసుకుంటున్న వారి పనులన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండండి. నీ బిడ్డలు చేస్తున్న వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి. మీ దూతల ముందుగా ఉంచి ప్రతి విషయంలో కూడా నీ కృప, నీ కాపుదలు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాన్న నీకు వందనాలు. అలాగే ఇటు నీ మాటలన్న ప్రతి బిడ్డను మీరే దీవించి బలపరిచి నీ శక్తినిచ్చి చక్కని జ్ఞానము తెలివి ఆయు ఆరోగ్యాలు ఇచ్చి నీ కృపలో వర్ధిల్లింపు చేసి మీ నామమునకి మాత్రమే మహిమా ఘనత ప్రభావములు ఆరోపించుకోమని యేసయ్య నామమున మిక్కిలినంతో బ్రతిమలాడి అడిగి వేడుకొని చున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.